ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. పెట్టుబడి ఖర్చు చేసినా సరే రేయింభవళ్లు నానా తిప్పలు పడి పంట సాగు చేసుకున్న రైతులకు కొనుగోళ్ల విషయంలో ఆది నుండి అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొనుగోలు ప్రారంభమైన తొలి రోజుల్లో తుఫాను ప్రభావంతో పొగమంచు కురవడం, తేమ శాతం పెరగడంతో సంపూర్ణ మద్దతు ధర లభించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పట్టా పాస్బుక్ ఉంటేనే సీసీఐ ద్వారా కొనుగోలు జరపడం, ఆధార్ కార్డు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ కావడం వంటి అంశాలపైన స్పష్టమైన అవగాహన లేక అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. పత్తిని విక్రయించే సమయంలో కొనుగోలు కేంద్రంలో సదరు రైతు ఆధార్ కార్డు నంబర్ నమోదు చేసుకోవాలి. రైతు వివరాలతో పాటు కార్డు అనుసంధానం చేసిన నేరుగా ఖాతాలో సీసీఐ డబ్బులు జమ చేస్తోంది. జీరో ఖాతా కింద గతంలో అనేక మంది రైతులు పోస్టల్ కార్యాలయాలు, గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు ఖాతాలోకి వస్తే వాటి పరిమితిని పెంచడం లేదా వేరే బ్యాంకు ఖాతా తెరిచి అధికారులకు ఇచ్చారు. తిరిగి డబ్బులు జమ చేస్తున్న ప్రక్రియ అంతా జరిగేందుకు నెలకు పైగా సమయం పడుతూ ఉండటంతో సమయానికి డబ్బులు చేతికందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి నగదు తిరిగి వెనక్కి వెళ్లవలసిన తర్వాత తిరిగి వాటిని పొందేందుకు రైతులు నానా తిప్పలు పడవలసి వస్తోంది. సమయమంతా దీనికే పోవడంతో యాసంగి సీజన్లో వేసిన పంట సాగుకు, ఇంట్లోని పనులకు కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారమే పత్తి కొనుగోలు జరుపుతున్నామని ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఆధార్ కార్డు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామని వివరించారు. అది పట్టా పాస్బుక్ మరియు ఆధార్ కార్డు సంబంధించి ఆన్లైన్ లింక్ చేస్తేనే ఇక్కడ పత్తి అనేది కొనడం అనేది జరుగుతాయని చెప్పడం జరుగుతున్నది. మరి ఇంకో విషయం, రైతులకు ఇబ్బంది ఏమవుతున్నది అంటే, ఏదైతే మా బ్యాంకు ఖాతాలు ఒక రైతుకు కనీసం ఒక 2-3 ఖాతాలు ఉంటాయి. ఒకటి క్రాప్ లోన్కు సంబంధించి ఉంటుంది, ఒకటి ఎస్బి ఉంటుంది, ఇంకొకటి గ్యాస్కు ఏదో ఒకటి ఒక 4-5 అకౌంట్లు ఉంటాయి. ఈ ఏదైతే ఈ సీసీఐకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మాకు, అంటే మేము ఇచ్చిన అకౌంట్లో కాకుండా ఎక్కడో పోస్ట్ ఆఫీస్లోనో లేకుంటే ఎక్కడో పడడం జరుగుతున్నది. దాని ద్వారా ఏమవుతున్నది అంటే కొంచెం రైతులకు ఇబ్బంది అవుతున్నది. ఈ విషయాన్ని మార్కెట్ అధికారులు కానివ్వండి, సీసీఐ అధికారులు ఒక విషయం ఏం చేయాలంటే, ఏదైతే మేము ఇక్కడ అకౌంట్ ఇస్తామో ఆ అకౌంట్లో డబ్బులు పడితే రైతులకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మాకు తెలుస్తలేదు, కొన్ని సందర్భాలు పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి. కొన్ని సందర్భాలు ఏమవుతున్నాయంటే రైతులు అక్కడక్కడ ఏదన్నా ప్రైవేట్ లోన్ తీసుకుని ఉంటే వేరే ఫినో బ్యాంక్లోనో ఎక్కడో అక్కడ పడుతున్నాయి. అట్లా కాకుండా మా రైతు ఏదైతే అకౌంట్ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అకౌంట్ జిరాక్స్ ఇస్తారో ఆ మా సంబంధించిన బ్యాంక్లో ఏదైతే మాకు పరిధిలో, ఇప్పుడు నాది రామయ్య బ్యాంకు, నేను రామయ్య బ్యాంక్ కస్టమర్ను, నా బ్యాంక్ రామయ్య బ్యాంక్లో డబ్బులు పడితే నాకు చాలా మంచిగా ఉంటుంది. ఏదో ఇప్పుడు నాకు నిర్మల్ ఒక అకౌంట్ ఉన్నది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని, నా డబ్బులు అక్కడ పడ్డాయి ఇప్పుడు మా ఊరికి సంబంధించిన వాళ్ళే. అంటే ఈ విషయాన్ని మార్కెట్ అధికారులు మరి సీసీఐ అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తే చాలా బాగుంటుందని నా యొక్క మనవి. బర్తిలా వచ్చింది వరకు ఆడ ఎంత వచ్చింది తెలియదు కదా, 58-60-80 వచ్చింది అలా 58 పోనీ బండి. బిల్ బుక్ తీసా ఓకే.